కాదు, మా ఎస్కెన్ మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడటానికి ఉండదు, అందుకని టెంట్ ఉన్నవాడికి కంటెంట్ అవసరం లేదు. ఇలాంటివి నేను వేయలేను. ఏదో వేస్తాడు మన్నాడు, కంటెంట్ ఉంటే టెంట్ అవసరం లేదని. ఎనివే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ మేము మాస్ మూవీ మేకర్స్ పెట్టిన తర్వాత అంటే కొత్త కొత్త బిఫోర్ కూడా యాక్చువల్గా ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి మారుతి ట్యాక్స్లో కూడా చిన్న సినిమాలు చేసేవాళ్ళం. అప్పుడు కథల మీద కూర్చోకుండా వినకుండా మామూలుగా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసి వదిలేసి అట్లా కొన్ని చాలా మిస్టేక్స్ చేసిన తర్వాత అసలు అలా వెళ్ళకూడదు, చేస్తే ప్రాపర్గా ఇన్వాల్వ్ అయ్యి చేయాలి, లేకపోతే సినిమాలు చేయకూడదు చెన్నై అని చెప్పి అనుకుని అనుకున్న తర్వాత యాక్చువల్గా మా ఎస్కెన్ను మేము లేదు అని చెప్పి ఈ బ్యానర్ అనుకున్న తర్వాత ఫస్ట్ దానికి సాయి రాజేష్తో ఎప్పటినుంచో చేయాలనే మా జర్నీ. అలాంటిది లక్కీగా తను ఈ బేబీ స్క్రిప్ట్తో రావడం వచ్చిన తర్వాత నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే నాకు యాక్చువల్గా ప్రేమిస్తే సినిమా నేను చాలా ప్రేమించి తీసుకున్న సినిమా అది, అప్పుడు అప్పట్లో రైట్స్ కాదల్ సినిమాని. నాకు మళ్ళీ ఆ రేంజ్లో స్క్రిప్ట్ బలం ఉన్న సినిమా ఈ బేబీ సినిమా అనిపించింది. ఎందుకంటే ఈ జోనర్కి ఎప్పుడు దీనికి ఎప్పుడు ఆడియన్స్ రెడీగా ఉంటారు, ఎందుకంటే ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. ఇది ఎట్ ది సేమ్ టైం ఎక్కడ కూడా ఎడ్జ్ దాటకుండా యాక్చువల్గా తీసిన సినిమా ఇది. ఈ సినిమా గురించి ఈ రన్నింగ్లో అంటే మధ్య మధ్యలో కొంచెం భయం వేసి బడ్జెట్ అయిపోతుంది, ఇది అయిపోతుంది, అదలా అయిపోతుంది అని అనుకున్నా ఏం పర్లేదు. యాక్చువల్గా మనకు డబ్బులు రబ్బని పర్లేదు, ముందైతే ప్రాపర్గా తీద్దామని చాలా ప్యాషన్గా తీసిన సినిమా. అట్లాగే సాయి రాజేష్ నిజంగా చాలా తన హార్ట్ అండ్ సోల్ పెట్టి తీసిన సినిమా ఇది. డెఫినెట్గా ఈ సినిమా మా టేబుల్ మీద ఈరోజైతే డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే విజువల్స్ కానీ అలాగే మ్యూజిక్ కానీ ది బెస్ట్ ఇచ్చారు, అలాగే హీరోస్ కూడా ఆనంద్ కానీ అట్లాగే విరాజ్ చాలా బాగా చేశారు. ఇది ఇలా ఉంటే యాక్చువల్గా ఇప్పుడే మన సాయి రాజేష్ ఎందుకు బరస్ట్ అయిపోయాడు తను. నేను ఎప్పుడూ నమ్ముతాను, ఒక మంచి సినిమా బయటకు రావాలంటే ఒక బెస్ట్ బ్యాడ్ కామెంట్ ఉండాలి. ఎందుకనంటే ఆ బ్యాడ్ కామెంట్ నాకు ఈ రోజుల్లో బస్ స్టాప్లో నేను తీసినప్పుడు వీడిదే ఉంది డబుల్ మీనింగ్లో ఎట్లా తీసాడు అలా తీసాడు అని. చిచి అలా కాదు, అది ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక సినిమా తీయాలని ప్రేమ కథ చిత్రం తీసా. ఓ ప్రేమ కథ చిత్రం రావాలంటే అన్ని మంచి తిట్లు వినాలి నేను, వింటే కానీ అది రాదు. అట్లాగే ఇవాళ బేబీ సినిమా వచ్చిందంటే నిన్ను ఎవరో కొంచెం అవమానించబట్టి ఇంత మంచి సినిమా తీసావు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. ఎనివే ఇలాంటి మంచి సినిమాలు మంచి కంటెంట్లు ఇంకా ఉంటే డెఫినెట్గా మేము చేస్తాం ఈ మాస్ మూవీ మేకర్స్ మీద. ఇంకా కమింగ్ కూడా నెక్స్ట్ సందీప్ రాజ్తో కూడా ఒక సినిమా ఉంది, కలర్ ఫోటో డైరెక్టర్ది. అట్లాగే ఇంకా మంచి మంచి సినిమాలు ఎస్కేఎన్ మెయిన్ తను ఫుల్, ఇంకా ఎందుకంటే తను బిఫోర్ చాలా అన్నిట్లో ఉండేవాడు, ఇప్పుడు అలా కాకుండా ఫుల్ ఫోకస్గా తను ప్రొడక్షన్ మీద మేకింగ్ వాటి మీద సినిమా మీద ప్యాషన్గా ఇంకా తను కూడా ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ డార్లింగ్ రవి. ఎనివే ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ బేబీ టీమ్. డెఫినెట్గా ఇది మంచి సక్సెస్ అయ్యి ఒక మంచి సినిమా మా బ్యానర్ నుంచి వస్తుందని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు.